హలో అండి, ఎటువంటి మసాలా పొడులు టమాటో లేకుండా చింతపండు ఉల్లిపాయలతో ఇలా గుడ్డు పులుసు కానీ పాతకాలం పద్ధతిలో చేసుకున్నట్లయితే భలే రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కనుక ఈ పులుసు వేసుకున్నట్లయితే తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. రెండు వైపులా కూడా మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లేయర్ల ఫామ్ అవుతుందండి క్రిస్పీగా. ఇది పులుసులో ఈ గుడ్డు అనేది ఇలా వేయించుకుని వేసుకోవడం వల్ల భలే రుచిగా ఉంటుందండి. గుడ్డు పులుసు అన్నది ఇలా వేగాక వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. అలానే ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఈ రెండు కాస్త వేగా అనగానే కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. గుడ్డు పులుసులో మెంతులు ఎండుమిర్చి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలానే కరివేపాకు కూడా వేసుకుని కాస్త వేగా అనగానే 5 ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. పులుసులో ఉల్లిపాయ ముక్క అక్కడక్కడ తగిలితే బాగుంటుంది. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా మగ్గించుకుంటే పులుసులో తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ పంట కింద భలే టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్క అన్నది. ఇలా మగ్గాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. 2 వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలా పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలండి. పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జుని తీసుకుని వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకి పులుసు అనేది కొద్దిగా చిక్కగా రావాలి కనుక 1 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని పులుసుని ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంతవరకు మరిగించుకోవాలి. ఇలా చక్కగా పులుసు మరిగింది అనగానే ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు కూడా వేసేసుకుని పులుసు కొద్దిగా చిక్క పడేంతవరకు కూడా మధ్య మధ్యని కలుపుతూ మనం ఉడికించుకోవాలండి. ఎటువంటి మసాలా పొళ్ళు వేయకుండా కూడా పాతకాలంలో చేసే పద్ధతిలో ఈ గుడ్డు పులుసు కానీ చేసుకున్నట్లయితే భలే కమ్మగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, పులుసు చిక్కపడ్డది, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తినండి. ఎంత రుచిగా ఉంటుందో. ఎప్పుడు గుడ్డు పులుసు చేసినా ఇలానే చేస్తారండి. అంత బాగుంటుందండి సింపుల్గా చేసినా కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.